చాలా ముక్తాయాసంగా ఉంది. ఏంటి గురుగారు, కడుపు ఏమన్నా బిర్రుగా ఉందా? అవునరా, ధ్వజస్తంభ స్థాపన సందర్భంగా నవపప్పు ధాన్యాలు దట్టించి నేతిలో రంగరించి మూడు వాయిల్ లాగించారు. కొంచెం ఇబ్బందిగానే ఉందో. నవపప్పు ధాన్యాలు ఏంటి గురుగారు? ఉన్నవి రెండే, కందిపప్పు మినపప్పేగా. నవపప్పు ధాన్యాలు తెలియకుండా బ్రాహ్మణ పుట్టకలా పుట్టావురా. నవపప్పు ధాన్యాలు చెప్తాను, నోట్ చేసుకో. చెప్పండి. కందిపప్పు, కందిపప్పు, పెసరపప్పు, పెసరపప్పు, మినపప్పు, మినపప్పు, శనగపప్పు, శనగపప్పు, బొబ్బరి పప్పు, బొబ్బరి పప్పు, వేరుశనగ పప్పు, వేరుశనగపప్పు, జీడిపప్పు, జీడిపప్పు, బాదం పప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, పిస్తా పప్పు, తొమ్మిది. ఆ పదవ పప్పును కూడా మీరు తినుంటే గుళ్ళో ప్రధాన పూజారి పదవి నాకు వచ్చుండేది. పదవ పప్పు అది నేను తినుంటే ప్రధాన పూజారి పదవి నీకు వచ్చుండేదా? ఏమిట్రా పప్పు? గన్నేరు పప్పు. చంపేస్తాను, జన్మచరలేదో చూడు. గురుగారు, జనం చాలా మంది వచ్చారండి. చాలా సంతోషం. ఆ దండలా తీసురా. ఒరే దరిద్రుడా, శుభమంటూ హరికం చెప్పడానికి వెళ్తుంటే ఆ దరిద్రం తుమ్ములు ఏమిట్రా? నీ ఇచ్చుడా, ఏం జరుగుతుందో ఏమిటో పద. గురుగారు, ఏంటండి ఇది అసహ్యంగా? పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది వచ్చారు. వస్తే తొరిగిపోతాను అనుకున్నావా? అప్రాచమవా, శృతిలో కలిపేయండిరా. ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర, మహిమాం. మహాజనులారా, కథాకాలక్షేపానికి ముందు రెండు మూడు త్యాగరాయ కృతులు వదులుతా. ఒకటి సరిపోతుందేమో. అయ్యా, ఎంతసేపు జాగరాయ కృతులు వినలేక చస్తున్నావు. అసలు కథలోకి వెళ్ళండి. అలాగే వెళ్తున్నాను. అమ్మయ్యా. ఏమయ్య హనుమశాస్త్రి? గురుజీ చాలా ప్రశాంతంగా ఉంది, ఏ కథలోకి వెళ్తా.